హలో ఫ్రెండ్స్ ఆది ఛానల్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏమీ నీ కోరిక ఒక అద్భుతమైన కథనం మీకు చెప్తాను మన మనస్సుని ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలియచెప్పే అద్భుతమైన కథనం ఈ వీడియోని చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకండి మీ మనస్సుని ఎలా అదుపులో పెట్టుకోవాలో నేను చెప్తాను ఇప్పటివరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అయితే రెడీనా ఒక పేదవాడు సంతలో తిరుగుతున్నాడు చాలా ఆకలిగా ఉంది అతడి దగ్గర ఉన్నది ఒక్క రూపాయి మాత్రమే కొంచెం జాగ్రత్తగా ఆలకించండి ఫ్రెండ్స్ దానితో తన ఆకలి ఎలా తీర్చుకోవడం మరి అతని దగ్గర ఒక రూపాయే ఉంది కదా దిక్కుతోచక సంతలో ఈ చివరి నుండి ఆ చివరికి తిరిగాడు ఒక చోట కొట్లో ఒక ఇత్తడి దీపం కనిపించింది దాని కింద రాసి ఉంది ఒక్క రూపాయి మాత్రమే అని ఆశ్చర్యపోయాడు పేదవాడు అంత పెద్ద దీపం ఒక్క రూపాయి ఏమిటి అని దగ్గరికి వెళ్ళి చూశాడు అది అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఉంది సుమారు ఒక కేజీ బరువు ఉంటుంది అయినా ఒక రూపాయనా అయితే ఇది అమ్మేసుకుంటే తనకు ఎక్కువ వస్తాయిగా అనేది అతడి ఆలోచన దగ్గరికి వెళ్ళి అడిగాడు ఎందుకు అంత తక్కువ డబ్బులు కమ్ముతున్నావు అని ఆ షాపువాడు బాబూ ఇది ఒక అద్భుత దీపం ఇందులో భూతం ఉంది అది నువ్వు కోరుకున్న కోరికలు అన్నీ తీరుస్తుంది అయితే ఈ భూతానికి ఒక లక్షణం ఉంది అది ఎప్పుడూ చురుకుగా ఉంటుంది ఎప్పుడూ దానికి ఏదో ఒక పని చెబుతూ ఉండాలి లేదంటే తానిచ్చిన బహుమతులు అన్నీ తీసుకెళ్లిపోతుంది అది దాని కథ పేదవాడు దానిని ఒక రూపాయికి కొనుక్కున్నాడు ఇంటికి తీసుకెళ్లాడు దాన్ని రుద్దాడు భూతం ప్రత్యక్షం అయ్యింది అది వెంటనే ఏమీ నీ కోరిక అని అడిగింది తనకు బాగా ఆకలి వేస్తుంది కనుక భోజనం ఏర్పాటు చేయమన్నాడు క్షణాల్లో పంచభక్ష పరమాణాలతో భోజనం సిద్ధమైంది చక్కగా భోజనం చేశాడు భోజనం కాగానే మళ్ళీ ఆ భూతం ఏమీ నీ కోరిక అడిగింది పడుకోవడానికి మంచం అడిగాడు వెంటనే తల్పం వచ్చేసింది అయితే హాయిగా నిద్రపోతుండగా ఏమి నీ కోరిక అని అడిగింది ఒక మంచి ఇల్లు కావాలని అడిగాడు వెంటనే రాజభవనం లాంటి ఇల్లు వచ్చేసింది మరలా ఏమి నీ కోరిక అడిగింది పేదవాడు ఇప్పుడు ధనవంతుడయ్యాడు కోరికలు అడుగుతూనే ఉన్నాడు అవి తీరుతూనే ఉన్నాయి అతడికి వచ్చేస్తుంది ఎన్నని అడగలడు అడగకపోతే ఈ భూతం వదిలి వెళ్ళిపోతుంది భూతంతో పాటు సంపదలూ పోతాయి మరి ఎలా పేదవాడు తన గ్రామంలోనే ఉన్న ఒక వృద్ధ సన్యాసి వద్దకు వెళ్ళాడు ఆయనకు తన సమస్యను చెప్పుకున్నాడు తిరిగి ఇంటికి వచ్చేసరికి భూతం వచ్చి ఏమి నీ కోరిక అని అడిగింది భూమిలో ఒక పెద్ద గొయ్యి తీయమన్నాడు వెంటనే చాలా లోతుగా పెద్ద గొయ్యి తీసింది భూతం అందులో ఒక పెద్ద స్తంభం పాతమన్నాడు పాతేసి ఏమి నీ కోరిక అని అడిగింది ఆ స్తంభం మీదకి ఎక్కి దిగుతూ ఉండు నేను మళ్ళీ నీకు చెప్పే వరకు నువ్వు చేయవలసిన పని అదే అని చెప్పాడు భూతం ఎక్కడం దిగడం చేస్తూ ఉంది అతని ఇంటికెళ్లి తాను చేయవలసిన పనులను చేయడం మొదలు పెట్టాడు తన చుట్టూ ఉన్నవారికి తాను ఏమి చేయగలడో ఆయా సహాయాలు చేయడం మొదలు పెట్టాడు తన సౌఖ్యం తన వారి చుట్టూ ఉండే వారి సౌఖ్యము చూస్తూ సుఖంగా గడపడం మొదలు పెట్టాడు కొన్ని రోజుల తర్వాత భూతం ఏం చేస్తోందోనని చూడ్డానికి స్తంభం దగ్గరికి వెళ్ళాడు భూతం ఆ స్తంభం పక్కన నిద్రపోతుంది ఆశ్చర్యంగా ఉంది కదా ఈ విజయగాథ తనకు మార్గం చూపిన ఆ వృద్ధ సన్యాసి దగ్గరకు వెళ్ళి కృతజ్ఞతలతో చెప్పాడు ఆగండి ఆగండి ఇక్కడితో కథ కాలేదు ఈ కథ మనందరి అయితే ఈ కథ నుండి మనం ఏమి నేర్చుకుందాం ఈ కథ సారాంశాన్ని నేను మీకు తెలియపరుస్తాను నేను చెప్పేది జాగ్రత్తగా ఆలకించండి మన మనసే ఆ భూతం అది ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ విశ్రాంతి లేకుండా కోరికలు అడుగుతూనే ఉంటుంది ఎప్పుడు అలసట లేకుండా అడుగుతూ ఉండడమే దాని పని సన్యాసి చెప్పిన ప్రకారం భూతం నాటిన స్తంభం మంత్రం ఎక్కడం దిగడం మంత్రపు జప సాధన అనునిత్యం మంత్ర జప సాధన చేయడం ద్వారా విశ్రాంతి లేని మనస్సు విశ్రాంతి స్థితిలోకి వెళ్లడం సాధ్యపడుతుంది అప్పుడది స్థితిలోకి వెళ్లడం జరుగుతుంది మనసు స్థితిలోకి వెళితే మన ఆత్మ మేలుకుంటుంది అంతరాత్మ ఈ ప్రపంచాన్ని ఆనందించడం మొదలుపెట్టి మనం ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెడతాము ఆత్మ ప్రబోధానుసారం ప్రవర్తించడం మొదలు పెడతాం ఇతరుల సౌఖ్యం కోసం తగిన చర్యలు తీసుకుంటాం మిత్రులరా మనం అంటే మనసు మాత్రమే కాదు అంతకన్నా ఎక్కువ మనం అవినాశి అయిన ఆత్మలం మన మనస్సు అవిశ్రాంత స్థితిలో ఉన్నంత వరకు మనం మన ఆత్మ దర్శనం చేయలేము అది చేయనివ్వదు మనసుకు విశ్రాంతి ఇచ్చినప్పుడే మన ఆత్మ మనకు గోచరం అవుతుంది అప్పుడే మనం ఇహపర లోకాల ఆనందాలను అనుభవించగలం మన మనసు మనకు ఆలోచనను విచక్షణను కోరికలను అవగాహనను విమర్శనాత్మక దృష్టిని న్యాయ నిర్ణయాలు తీసుకునే శక్తి వంటి ఎన్నో బహుమతులను ఇచ్చింది దీనివలన మనం ఈ భౌతిక ప్రపంచంలోనే జీవనం సాగిస్తూ దైవిక స్థితికి చేరుకోగలం మన మనసు భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప వరం ఆయన తన మనసును ఉపయోగించి ఈ సృష్టిని సృష్టించాడు మన మనసుకు సరిగా శిక్షణ ఇచ్చి ఉపయోగించుకుంటే అది మనం కోరుకున్న జీవితాన్ని సాధించేలా చేస్తుంది ధ్యానము మంత్రజపము చేస్తే అది మనల్ని ఆత్మదర్శనం చేయగలిగే స్థితికి చేరుస్తుంది దాని నియంత్రణలో ఉంచుకోకపోతే అది మనల్ని నాశనమూ చేయగలదు మన మనసు ఒకేసారి అనేక విషయాలను ఆలోచించగలదు ఒకే ఒక్క విషయంపై కూడా దృష్టి పెట్టగలదు మనసుకు శిక్షణ ఇవ్వడం ద్వారా మనం ఎన్నో విజయాలను సాధించగలం జీవిత లక్ష్యాలను సాధించగలం దాని మానాన దాని వదిలేస్తే శిక్షణ లేని ఆ మనస్సు మన వినాశనానికి హేతువులైన దురాశ పగ ప్రతీకారం కామం క్రోధం గర్వం అహంభావం ఒకటా రుండా ఇలాంటి అనేక అనేక అధమ స్థాయి కోరికలకు బానిసలం అయ్యేలా చేస్తుంది మన మనసులో కదిలే ఆలోచనలు మన సమయాన్ని మన దృష్టిని కోరతాయి అవి మన ప్రవర్తనని నిర్ణయిస్తాయి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా ఇక్కడ మనోడు చేసింది కూడా అదే తన పని మీద దృష్టి పెట్టనీయకుండా తనని విశ్రాంతి తీసుకునేయకుండా ప్రతిసారి కోరికలతో సతమతం చేస్తున్న భూతానికి కాదు కాదు భూతం అనే మనసుకి దైవ చింతన అనే పనిని పురమాయించాడు కనుకనే తన పని మీద తాను దృష్టి పెట్టగలిగాడు మనం చేయవలసింది కూడా అదే మరి నేను చెప్పింది మీకు నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ రూపంలో తెలియపరచండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి